తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. గట్టిగా మన అల్పసంఖ్యాకుల వైపు అంటే మైనారిటీల హక్కుల కోసం పోట్లాడిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఇంకొక అడుగు ముందుకేసి చెప్పాలంటే మన నాయకుడు కేసీఆర్ గారు కూడా 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీని ప్రారంభించినప్పుడు కానీ, తెలంగాణ ఉద్యమాన్ని 2వ దఫా ప్రారంభించినప్పుడు కానీ ఒక మాట ఆనాడు జలదృశ్యంలో కూడా వారు చెప్పిన మాట మీ అందరు గుర్తుండాలి, ఇది స్టేట్ ఫైటే కానీ స్ట్రీట్ ఫైట్ కాదు అని చెబుతూ అంబేద్కర్ తత్వాన్ని, అంబేద్కర్ ఏమన్నారు, బోధించు సమీకరించు పోరాడు అన్నారు. కేసీఆర్ గారు సరిగ్గా 2001 నుంచి 2014 వరకు అదే అంబేద్కర్ తత్వాన్ని పూర్తిగా వంటబట్టించుకొని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను బోధిస్తూ లక్షల సంఖ్యలో ప్రజల్ని సమీకరిస్తూ ఎక్కడ సమస్య వచ్చినా పోరాడుతూ ఆనాడు ఆ అంబేద్కర్ తత్వాన్ని, అంబేద్కర్ ఐడియాలజీని అంటబెట్టుకుని ఈరోజు మనం ప్రజాస్వామిక పద్ధతుల్లో పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థకు అధీనంగా ఉంటూనే అందులో నిమిడి ఉంటూనే మరి బ్రహ్మాండంగా ఈరోజు రాష్ట్రాన్ని సాధించుకున్న విషయం కూడా మీ అందరికీ తెలుసు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆయన గురించి చెప్పాలంటే నాకు తెలిసి చాలామంది వక్తలు పెద్దలు చాలామంది ఉన్నారు, ఆయన ఐడియాలజీ చదివిన వాళ్ళు ఉన్నారు, ఇంకా ఆయన గురించి నాకంటే గొప్పగా లక్షరెట్లు గొప్పగా చెప్పగలిగిన వాళ్ళు కూడా ఇక్కడ చాలామంది ఉన్నారు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఎన్నడూ లేనంతగా ఈరోజు అంబేద్కర్ తత్వం నిజంగా భారతదేశానికి ఈరోజు అవసరం ఉంది. ఎందుకంటే పరమతాల పట్ల సహనం కానీ, ఇతరులతో మరి సహజీవనాన్ని బ్రహ్మాండంగా కొనసాగించే విషయంలో కానీ, ఇన్ని కులాలు ఇన్ని మతాలు ఇన్ని వర్గాలు ఇన్ని రకాల వైరుధ్యాలు ఉన్న మన భారతదేశంలో ఈరోజు ఎన్నడూ లేనంత అవసరం అంబేద్కర్ గారి బోధనలు కానీ అంబేద్కర్ సిద్ధాంతం కానీ ఈరోజు అవసరం ఉందన్న మాట కూడా మళ్ళొకసారి గుర్తు చేస్తూ వారికి నిజమైన నివాళి, నిజమైన నివాళి అంబేద్కర్ గారికి మనం అర్పించేది, ఆయన రచించిన రాజ్యాంగానికి గౌరవం ఇస్తూ అల్పసంఖ్యాకులు, అది బడుగు బలహీన వర్గాలు కావచ్చు, మైనారిటీలు కావచ్చు, సంఖ్యాపరమైన మైనారిటీలు కావచ్చు, ఇతరత్ర మైనారిటీలు కావచ్చు, వారికి ప్రభుత్వాలు అండగా నిలిచి వారికి రక్షణగా నిలబడి ఒక రక్షణ కవచంలా నిలబడి వారి హక్కులను నిజంగా నిలబెట్టగలిగిన నాడే. ఇప్పుడే కొప్పల ఈశ్వర్ గారు అన్నారు, సంక్షేమ రంగంలో ఈరోజు మనం పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు చేస్తున్నామని. వాస్తవం మన రాష్ట్రంలో ఈరోజు దళితుల కోసం గిరిజనుల కోసం ప్రత్యేక డెవలప్మెంట్ ప్లాన్ పెట్టుకొని, ప్రత్యేకంగా బడ్జెట్లో పద్దులు పెట్టుకొని, ప్రత్యేకంగా డబ్బులు కేటాయించుకొని జనాభా శాతం 15-16% ఉంటే దానికి మించి ఈరోజు డబ్బులు ఖర్చు చేస్తూ ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం అంటే అది మన నాయకుడు కేసీఆర్ గారి నిబద్ధతకు ఒక సంకేతం అనే మాట కూడా ఈ సందర్భంగా ప్రస్తావించుకుంటూ, మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కొంతమంది కేవలం కొన్ని వర్గాలకు మాత్రమే ఆయనను పరిమితం చేసే విధంగా మాట్లాడడం మంచిది కాదు. ఆయన జాతీయ నాయకుడు, జాతి గర్వించదగ్గ నాయకుడు, అందరి నాయకుడు, కొందరి నాయకుడు కాదు, అందరి నాయకుడు. అట్లాంటి నాయకుడిని ఈరోజు ఒక మహాత్మా గాంధీ సరసన, ఒక జవహర్లాల్ నెహ్రూ సరసన మనం ప్రతిష్ఠించుకున్న నాడే, అందరి నాయకుడుగా ఆయనను కొలుసుకున్నప్పుడే మరి ఆయన చూపెట్టిన బాట భవిష్యత్తులో అందరికీ కూడా ఆదర్శం అవుతుందనే విషయాన్ని కూడా గుర్తు చేస్తూ మళ్ళొకసారి ఇంత షార్ట్ నోటీస్లో ఇంత పెద్ద ఎత్తున చేసిన మిత్రులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, చివరిగా నిన్న ఒక సంఘటన జరిగింది హైదరాబాద్లో పంజాగుట్ట ప్రాంతంలో, దానికి సంబంధించి కూడా ఇప్పటికే ప్రభుత్వం స్పందించింది, బాధ్యులు ఎవరైతే ఉన్నారో ఆ విషయంలో కఠినాతి కఠినమైన చర్యలు కూడా ప్రభుత్వం తీసుకుంటానని చెప్పి ఇప్పటికే స్పందించింది. తప్పకుండా అవమానాన్ని మనందరం ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉంది. బాధ్యులు ఎవరైనా సరే, తప్పు చేసింది ఎవరైనా సరే, వారు ఎంత పెద్దవారైనా, ఏ పార్టీ వారైనా, ఏ ఉద్దేశంతో చేసినా దాన్ని తీవ్రాతి తీవ్రంగా మనం ముక్త కంఠంతో ఖండిద్దాం. ఆ బాధ్యులు ఎవరైతే ఉన్నారో వారి మీద ప్రభుత్వం తప్పకుండా చర్య తీసుకోవాలని టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నేను కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ గౌరవ హోంమంత్రి గారికి, అదే రకంగా పెద్దలు మన షెడ్యూల్ కులాల సంక్షేమ శాఖ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని చెప్పి కూడా కోరుతూ, ఈ సంఘటన మనందరం కూడా ఈరోజు జరగడం నిజంగా బాధాకరం, ఈ జయంతి సందర్భంగా జరగడం బాధాకరమైన విషయాన్ని కూడా మరొకసారి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికీ ధన్యవాదాలు. జై భీమ్, జై తెలంగాణ, జై హింద్. ఇప్పుడు పెద్దలు కేటీఆర్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ అంబేద్కర్ గారి స్ఫూర్తితో కేసీఆర్ గారి స్ఫూర్తితో ఇంకా మంచిగా సర్వీస్ చేయడానికి మేము కూడా ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేస్తూ ఉన్నాం, ఎన్జిఓ బాల్క ఫౌండేషన్ అని. దాన్ని పెద్దలు కేటీఆర్ గారు, కొప్పులీశ్వర్ గారు, హోంమంత్రి గారి సమక్షంలో దాన్ని ఆవిష్కరించాల్సిందిగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని కోరుతూ ఉన్నాం.
ప్లీజ్ ప్లీజ్ కొంత కొంత షేరింగ్ హ్యుమానిటీ టువర్డ్స్ ఏ బెటర్ సొసైటీ అని బాల్క ఫౌండేషన్ ఈరోజు కేటీఆర్ గారి చేతుల మీదుగా, కొప్పులీశ్వర్ గారు, హోమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.